ఆడ రైతు చచ్చిపోయే పరిస్థితి లేదు, రైతు కరువే లేదు, రైతు పంట మండుతుంది, రైతు నిమ్మలంగా ఉన్నాడు, రైతు సంతోషంగా ఉన్నాడు అంటే కేసీఆర్ అడిగి పోయి నువ్వు సంతోషంగా లేవు అని చెప్పి తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి ఉంటుందా? రైతులు అరిగోసపడతా ఉన్నారు, కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, నీళ్లు లేక రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒక మంత్రి అంటాడు, ఈయననేనా మంత్రి, జి చిన్నారెడ్డి అంటాడు, కేసీఆర్ 20 లక్షల ఎకరాలు అన్నాడు. కాదు, 20 లక్షల ఎకరాలు కాదు, 2 లక్షల ఎకరాలే ఎండిపోతూ ఉంది అంటే 2 లక్షలు ఎట్లా ఎగిరిపోతుంది? 2 లక్షల ఎకరాలు ఎండిపోయిందంటే ఎంత, ఎన్ని వందల మంది రైతుల ఉసురు అది, పాపం అది. సరే, వాళ్ళన్న 20 లక్షలు కాకపోయినా మీరు అన్న 2 లక్షలే అనుకున్నా కూడా ఆ ఇబ్బందా కాదా? ఆ రైతులు, ఆ రైతుల కుటుంబాలు మిమ్మల్ని ఎన్నుకున్నది, పదవులు చేపట్టించింది, పౌలాలో కుసబెట్టింది ఇందుకోసమా? దయచేసి మీరు గమనించాలి. 2000 అంటే 2 లక్షలు అంటే చులకన కాదు, 20 లక్షలు అంటే పెద్దది అని కూడా కాదు. ఎకరం పండించే రైతు నష్టపోయినా కూడా నష్టపోయినట్టే. ఎకరం పండించేటటువంటి రైతు ప్రాణాలు కోల్పోయినా, ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రాణం పోయినట్టే. 2 లక్షలు 20 లక్షలు తేడా కాదు. రైతు మంచిగా ఉండాలి. రైతు మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. దేశం మంచిగా ఉంటే మీరు ఇంకా దండుకోవచ్చు, మీరు ఇంకా దండుకోవచ్చు, రైట్? ఇది వెలుగునున్నటువంటి వెలుగునిచ్చే వార్తలు. సాక్షిలే పోదాం. రైట్. దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదా? రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో గతంలో పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలని మోదీ అన్నారు. ఒక్కసారి మోదీ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదా? అవును, కాశ్మీరు దేశంలో అంతర్భాగమే. రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో గతంలో పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలని అన్నారు. సో మీరు చేస్తారు, అది మీరు గొప్ప వ్యక్తులు, అది పక్కన పెడితే. కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు, అవునా కాదా చూద్దాము. ఇప్పుడు రానున్న కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికల ముంగట ఇండియా వర్సెస్ సమ్ ఏదో ఒక దానికి, ఏదో ఒక దేశానికి లుల్లయి కొంతమంది జవాన్లు చచ్చిపోతారు, అవతల జవాన్లు కూడా చచ్చిపోతారు. ఒక యుద్ధం జరుగుతుంది, చిన్నపాటి యుద్ధం, అది దేశమంతా ఇంపాక్ట్ చూపిస్తుంది. దాన్ని అంతా కూడా మోడీ కాబట్టికనే ఎదుర్కొన్నాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎదుర్కోలేరు అన్న అంశాన్ని ప్రోట్రేట్ చేస్తారు అని కొంతమంది విశ్లేషకులు చెప్పారు. అది వాస్తవమా కాదా, అది జరుగుతుందా జరగదా చూద్దాం, అదొకటి. అండ్ ఊకే ప్రతిసారి ఇప్పుడు దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం కాదంటే అంతర్భాగమే, దాన్ని ఇవాళ కాకపోయినా రేపైనా సరే అక్కడ ఉన్నటువంటి కొంత ప్రభావితం పాకిస్తాన్లకు ప్రభావితమైన వాళ్ళని మార్చి అక్కడ మన దేశంలో, ఇప్పుడు గతంలో హైదరాబాద్ను కనుక భారతదేశంలో ఎట్లా వినీలం చేసిరో, గట్లనే కాశ్మీర్ కనుక చేస్తే బాగుంటుంది, అందరూ కోరుకుంటారు, అందరూ మంచిగానే ఉంటుంది, అక్కడ ఇక్కడ తేడాలు ఉండదు, 371 ఎట్లయితే చేసారో అట్లనే చేయాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం, బాగానే ఉంటుంది. బట్ ఏంది ఈ మతాలు, లేకపోతే ఈ కులాలు, లేకపోతే ఈ వర్గభేదం, లింగభేదం, ఇవి కాదు కావాల్సింది. నిజంగా రైతులు ఎంతమంది, రైతులకు ఎంతమందిని కోటీశ్వరులను చేసినాము, మీరు ఎందుకు చేయలేదు? ఇవి అడగండి ప్రతిపక్షాన్ని. రైతులకు మీరు ఎంతమందిని కోటీశ్వరులను చేశారు, మేము ఇంతమందిని చేసినాం అని మీరు అడగండి. విద్యార్థులతోటి మేము వాళ్లకు ఉద్యోగాలు వచ్చేదాకా వాళ్ళను మేము చదివిపిస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద కాన్వెంట్స్ కాలేజీలు కట్టించినాం, స్కూళ్ళు కట్టించినాం, కార్పొరేట్ విద్యను అందిస్తూ ఉన్నాం. మీరు అందించలేదు, మీరు ఎందుకు అందించలేదని ప్రతిపక్షాన్ని అడగండి. మీరు ముస్లిం మైనారిటీలకు హక్కున ఉన్నాం, మేము ముస్లిం మైనారిటీలను దగ్గర చేసుకుంటాం, ముస్లింల మసీద్ అంటే మాకు గౌరవము, హిందువుల గుళ్ళంటే మాకు గౌరవము, మీకు ఎందుకు లేదు అని మీరు అడగలుగుతారా? అడగండి. ముస్లిం సోదరుడు, నాకు ఎటువంటి కోపం లేదు ఆ ముస్లిం సోదరుడి పైన, తను ఉంటాడు నా పక్కనే, తను పక్కనే నేనుంటా, దేశం అంతా భిన్నత్వంలో ఏకత్వం, అందరం కలిసిపోతాం, మీరు ఎందుకు గతంలో చేయలే, మేము ఇప్పుడు చేస్తున్నాం అని అడగండి. ఎటువంటి అంశాలు దారి తీయండి? మీ మసీదులో లింగ శివమెల్తే మీది, శివమెల్తే మాది, శివాలు మీవి, శివాలు మావి, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటా, రాజకీయాలను భ్రష్టు పట్టించుకుంటా, రాజకీయాలను మతానికి సంబంధించి లింకప్ చేసుకుంటా,
ఒక వర్గాన్ని మొత్తం ఏకీకృతం చేయాలి, ఒక వర్గాన్ని మొత్తం మన వైపు మళ్ళించుకోవాలి అన్న ఒక దుర్మార్గపు ఆలోచనల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భారతదేశంలో సెక్యులర్లు ఉన్నారు, సెక్యులర్లు ఉన్నారు, లెఫ్టిస్టులు ఉన్నారు, రైటిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకరి మనోభావాలను దెబ్బతీస్తే ఇంకొకరి మనోభావాలను దెబ్బతీసినట్టే. దయచేసి ఒకరిని కాపాడాలని చెప్పి ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి. దేశం మంచిగా ఉన్నది, చాలామంది కలిసిమెలిసిపోతూ ఉన్నారు, చాలామంది కూడా కలిసిమెలిసిపోతూ ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. సో ఒకసారి గమనించి దేశమైనా రాష్ట్రమైనా మత ఘర్షణలు రెచ్చగొట్టకుండా, మతాలపైన రాజకీయాలు చేయకుండా, దయచేసి అభివృద్ధి పథంలో ముస్లిం సోదరుల హక్కులు చేసుకోవాల్సిన బాధ్యత అటు కాంగ్రెస్ పైన, బీజేపీ పైన, బీఆర్ఎస్ పైన, ఎంఐఎం పైన ఉంటుంది. హిందూ సోదరులను హక్కులు చేసుకోవాల్సిన బాధ్యత ఎంఐఎం పైన, బీజేపీ పైన, బీఆర్ఎస్ పైన, కాంగ్రెస్ పైన ఉంటుంది. అన్ని వర్గాలను, అన్ని కులాలను హక్కులు చేర్చుకొని ప్రజా అభివృద్ధి చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, యువకులకు ఉద్యోగాలు ఇస్తూ, రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తూ, ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ, వాళ్లకు జీతభత్యాలు పెంచుతూ దేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మేమంతా కూడా ఓట్లేసి మీ పైన పెడితే మీరు చేస్తూ ఉన్నారు. దయచేసి వాటిపైన దృష్టి పెట్టండి. ఈ అనవసరమైనటువంటి అంశాల మీద చర్చలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి.